नमस्कार स्वागत ना पेर उषा तूर्प गोदावरी जिला रामचंद्रापुरम नियोजकवर्ग परिधिलो रामचंद्रापुरम के गंगवरम काजलूर मंडलाल्लो उन्न 2000 मंदी गीता कार्मिकुलु अंदरिकी नित्यावसर वस्तुलु बियम कूरगायलु किराणा सरुकुलनु 3 रोजुलु विडतल वारीगा स्थानिक एम्मेल्ये चेल्लुपैन वेणुगोपाल कृष्ण चेतुल मीदुगा पंपिणी चेस्तुन्नारु। దీనిలో భాగంగా ఈ రోజు రామచంద్రపురం మండలానికి సంబంధించిన సుమారు 600 మందికి గీతా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు। గీతా కార్మికులను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఏకైక నాయకుడు రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే చెల్లుబైన వేణుగోపాల కృష్ణని ఆయనకు మా గీతా కార్మికుల నుంచి రుణపడి ఉంటామని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। ఈ దేశంలో లాక్ డౌన్ ప్రకటన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వేరులు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పౌరులు ఏమాత్రము ఆకలి తో ఉండరాడదనే ఉద్దేశం తోటి ఇప్పటికే రెండు విడతల బియ్యం పంపిణీ కందిపప్పు నూనె శనగలు పంపిణీ కార్యక్రమాలు చేశారు। ఈ సందర్భంలో ఏ వర్గం వారు కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందని వారు లేరు। ప్రత్యేకించి లాక్డౌన్ సందర్భంలో గీత వృత్తి మీద ఆధారపడి కళ్ళెంకుని జీవించే వారికి కొంత ఇబ్బంది కలిగింది। వారు కళ్ళెమ్మే సమయంలో జనాలు గుమిగూడుతున్నారు, భౌతిక దూరం పాటించట్లేదు ఉద్దేశంతో కళ్ళని నిషేధించడం జరిగింది। ఈ గీత వృత్తి వారిని జగనన్న వారికి తోడుగా ఉండారని చెప్పడం కోసం వారిలో ఒక భద్రతా భరోసా కల్పించడం కోసం ఇవాల రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 17 నుంచి 2000 మంది ఉన్నటువంటి గీత వృత్తిదారులకి ఒక ప్రత్యేకమైనటువంటి కిరాణా బియ్యం కూరగాయలతో కూడినటువంటి ఒక కిట్ని తయారు చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ ఒకేసారి ఒకే చోట గుమికూర్చకూడదని ఉద్దేశంతో ఒక మండలాల వారీగా వారందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది। ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో 15122 మంది గీత వృత్తి మీద ఆధారపడి పళ్ళు తీసుకుని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు। వారికి ఇప్పటికే ప్రభుత్వం ఆలోచిస్తుంది, వారందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే మీకు రెండు దఫాలుగా రేషన్ పంపిణీ జరిగింది, కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతూ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది। సామాజిక దూరాన్ని పాటిస్తూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం మెండే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।